వెల్కమ్ టు సీ న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించిన ఎంపీ శ్రీనివాసరెడ్డి. తెలంగాణ చరిత్ర సంస్కృతిని ప్రజలకు తెలియజేసి చైతన్యం నింపేందుకు బీజేపీ ఆధ్వర్యంలో యాత్ర చేపడతామని తెలిపిన ఇంద్రసేనారెడ్డి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. దిశ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన జిల్లాలోని అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. నగరంలోని టీటీడీసీలో దిశ సమీక్ష సమావేశం కొనసాగింది. దీనికి ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరో ఎంపీ సీతారాం నాయక్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాకు విడుదల చేస్తున్న నిధులు, వాటి ఖర్చుపై అధికారులతో చర్చించారు. మారుమూల గ్రామాల అభివృద్ధికి నిధులను ఖర్చు చేయాలని ఎంపీ అధికారులకు సూచించారు. ఒకటి తెలుసుకోండి, ఏం చేసిరు, ఏమైనా పంపిందా వాళ్ళ దగ్గర, ఏమైనా ఐడియా అయినా? స్టేట్ గవర్నమెంట్ అయినా మేము వాళ్ళకి అప్రోచ్ అయితే మా వాళ్ళకి పంపించి కింద రోజులైందా ఏమైందని ఒక మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. సో మనకి మెంబర్ ఉంటారు. సో తర్వాత సిఓ జిల్లా పరిషత్, తర్వాత ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డీ, తర్వాత అదర్ మెంబర్స్ ఫ్రమ్ ఎన్జిఓస్, ఇది మనకి సార్ ఒక ఫైల్ సర్క్యులేట్ చేయాలి. మనకి ఇప్పుడు మన జిల్లాలో మేజర్ ఏరియా మనకి ఖమ్మం పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి మనకి ఖమ్మం ప్రధానంగా. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్లు గత విజిలెన్స్ కమిటీ కంటే దిశ కమిటీకి కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీతో వెరీ క్లియర్ కట్ కేసెస్, అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసా ఇంగ్లీష్ లో ఉన్నది కాబట్టి, అధికారుల కంటే మీరు ఇంగ్లీష్ లో ఇవ్వండి, ప్రజాప్రతినిధులు అందరికి కూడా తెలుగులో కన్వర్ట్ చేసి వాళ్ళ పరిధులు ఏంటి, వాళ్ళ విషయం ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి అనేది చాలా క్లియర్ గా ఇవ్వాలా. అదే రకంగా ఈరోజు ఏదైతే ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ మనసులో ఉంటుంది, ఫస్ట్ నేను మైకి పెట్టడం ద్వారా వాళ్ళు రేట్ చేయబోయేది, ఏదైతే మీరు ఇప్పుడు ఇంత మాకు పుస్తకాలు ఇచ్చారో, మినిట్స్ సర్క్యులేట్ చేశారో, ఈ సర్క్యులేట్ చేసిన కాపీలు ఇప్పుడు మీరు మాకు ఇచ్చేది ఏంటి, మేము చదివేది ఏంటి, దాన్ని మేము రేట్ చేసేది ఏంటి అనేది ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి మనసులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత విజిలెన్స్ మీటింగ్ లో కూడా ఈ అనేక సందర్భాల్లో ప్రజాప్రతినిధులు మాకు అందలేదు అని అన్నారు. కానీ ఒక సంతోషదాయకమైన విషయం ఏంటంటే కలెక్టర్ గారు దీని మీద చాలా క్లియర్ గా ఉన్నారు. గత రెండు రోజుల్లో కూడా రెగ్యులర్ గా లాస్ట్ 2 డేస్ కలెక్టర్ గారు నేను ఫోన్ లో కూడా మాట్లాడి దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది, కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది కాబట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గా కలెక్టర్ గా నేను కూడా దీన్ని చాలా క్లియర్ గా తీసుకుంటానని, స్పెషల్ డ్రైవ్ చేయడానికి ఒక టీమును పెడదామని కూడా కలెక్టర్ గారు అన్నారు. సెక్రటేరియట్ స్టాఫ్లాగా దిశ సెక్రటేరియట్ చాలా సంతోషం. అలా పెట్టకుండా ఉంటే గత కంపెనీలు ఏ రకంగా ఉంది, అలా ఉండడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఈ గంట 2 గంటల్లో ఒక ఫుల్ డేనో ప్రజాప్రతినిధులు లేకపోతే చైర్మన్ కో చైర్మన్ గారు ఏదో మేము అడగటం, మీరు అర్థం పర్చవలేని సమాధానాలు ఇవ్వటం, ఈవెన్ ఈ రోజు కూడా మీరు ఏదైతే ఈ బుక్ లో ఇచ్చారో పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ లాంటి ఒకటి డిపార్ట్మెంట్ దాంట్లో మీరు ఈ రోజు ఇచ్చిన రిపోర్టు లాస్ట్ ఇయర్ ఇచ్చిన లాస్ట్ మీటింగ్ లో ఇచ్చిన రిపోర్ట్ కి పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ లో ఎస్పెషల్లీ మండల స్థాయి మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి, అవి కూడా 3 నెలలకు ఒకసారి మీటింగ్ అని ఉన్నారు, అవి కూడా నామకే వస్తే ఇద్దరు అక్కడ ఎవరికి ఆఫీసర్స్ ఎవరు ఉండరు, ఎవరినో డిప్యూట్ చేస్తున్నారు, దానికి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతా ఉంది, అది స్టేట్ గవర్నమెంట్ పెట్టుకున్నది. కనీసం మీరు రేపు జరిగే మీటింగ్లలో కలెక్టర్ గారు వీటిని ఎవరైనా ఆఫీసర్స్ అంటే పాపం వాళ్ళకి అంత అవగాహన ఉండకపోవచ్చు, కానీ దీనిలో ఈ 28 అంశాలను మీరు బుక్లెట్ పంపిన వాళ్ళు ఆ బుక్లెట్ నుంచి ట్రాన్స్లేట్ చేయించి ఎన్ని రోజుల్లో మీరు ఇవ్వగలుగుతారు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఒక్కొక్క సబ్జెక్టు మీద ఒక్కొక్క అంశం మీద ఒకటి పిఎంజీవైఎస్ ఏది, దాని అసలు థీమ్ ఏంటి, నోట్ వాటి థీమ్ ఏంటి, దాన్ని ఎందుకు ప్రవేశపెట్టవలసి వచ్చింది, అది ఎటువంటి ప్లేస్లో ఉపయోగపడుతుంది,
కాన్సెప్ట్ తెలియకుండా వికాస్ యోజన ఇది చాలా మందికి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి చెప్పుకొని. సో మీరు ఏంటి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఉన్న థీమ్ ఏంటి, ఉద్దేశం ఏంటి, ఎందుకు పెట్టిండ్రు, పెడితే ఇప్పుడు ఇది ఎవరెవరు ఎలిజి ఉంటే అది కూడా కావాలి కదా, కొందరు తెలియకపోవడం వల్ల. అది ముఖ్యంగా ఎవరైతే మీటింగ్ వస్తున్నారో మీరు ఈ మండల స్థాయి మీటింగ్లలో దీన్ని పంపించండి. అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలిస్తే వాళ్ళు అడుగుతారు, వాళ్ళ ప్రజాప్రతినిధులు ఇది మన దగ్గర అవకాశం ఉంది సార్, ఇది పెట్టుకోవచ్చు. తెలంగాణ చరిత్ర సంస్కృతిని ప్రజలకు తెలియచెప్పి వారిలో చైతన్యం నింపేందుకు బీజేపీ ఆధ్వర్యంలో యాత్ర చేపడుతున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన ఆగ్రహ వ్యక్తం చేశారు. ఖమ్మం నగరానికి వచ్చిన ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. క్రీడా రంగంలో మార్పులు తెచ్చి క్రీడాకారులను ప్రోత్సహించాలని, ప్రైజ్ మనీలను ముందుగానే ప్రకటించాలని ఆయన కోరారు. క్రీడాకారులకు సహాయం అందించే కోచ్లను కూడా వేతనాలు భారీగా ఇస్తేనే గెలుపు కోసం కృషి చేస్తారని ఆయన పేర్కొన్నారు. గ్యాంగ్స్టార్ నయీంతో ఉన్న ప్రతి ఒక్కరిపై సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని ఇంద్రసేనారెడ్డి కోరారు. ఇండివిజువల్ ఎంకరేజ్మెంట్ ఎంతైతే ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువగా ఇన్స్టిట్యూషన్స్ యొక్క అభివృద్ధి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కానీ ఈరోజు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మేమే ఉన్నాము అనేటువంటి దీంట్లో ఒకవైపు మాట్లాడుతూ ప్రత్యర్థుల్ని ఎక్కడికక్కడ ఇక్కడనే పాల్గొనకుండా చేసేటువంటి వ్యవస్థలు ఉన్నాయి. గెలిచిన తర్వాత ఇండివిజువల్ బెనిఫిట్స్, ఇండివిజువల్ వాళ్ళకు ప్రైస్ మనీ ఇటువంటిది డిక్లేర్ చేస్తున్నారు తప్ప ఆ గెలుపుకు వెనకాలండేటువంటి కోచ్ల విషయంలో కానీ, ఆ గెలుపుకు వెనకాలండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ను కానీ ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. కాబట్టి పాలసీలోనే ప్రైస్ మనీ ఏదైతే ఉంటుందో ప్రైస్ మనీలో ఫిక్స్డ్గా ఎవరికి ఎంత చేరాలి అనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం చేయవలసినటువంటి అవసరం ఉంది. కోచ్కి వాళ్ళకి సఖ్యత లేనప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు, ఈ కోచుల్ని అవతల వాళ్ళు మేనేజ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా సక్రమంగా జరగాలి అని అంటే ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఇన్స్టిట్యూషన్ని డెవలప్ చేయవలసినటువంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఉంది. 120 కోట్ల జనాభా ఉన్నటువంటి మన దేశంలో ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదని అంటే, కొద్ది లక్షల మంది ఉన్నటువంటి దేశాల్లో మనం ప్రైజులు వచ్చినటువంటి లిస్టులలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క పాలసీనే మార్పు చేయవలసినటువంటి అవసరం ఉంది. దీన్ని ఎంకరేజ్ చేయటం కొరకు ఓవరాల్గా పాలసీ విషయంలో ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతాను. అదే నక్సలైట్ నుండి బయటకు వచ్చి కోవర్ట్గా మారి ఆ తర్వాత అధికారంలో ఉన్నటువంటి మంత్రులకి అధికారులకి ఈ స్థాయి ఆ స్థాయి అనేటువంటి వ్యత్యాసం లేకుండా పై స్థాయి వరకు వాళ్ళందరితో కుమ్మక్కై చరిత్రలో విననటువంటి కొత్త కొత్త పద్ధతుల ద్వారా శాడిజం, క్రుయాలిటీ, దీనికి కొత్త నిర్వచనం ఇచ్చేటువంటి పద్ధతులలో నయీం చేసినటువంటి అరాచకాలు ఇంత అంత కాదు. దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మేము సిట్ వేసినాం, సిట్ ద్వారా కల్పిట్స్ని మేము పట్టుకుంటాం, పని చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ అదే పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి వాళ్ళు సెలెక్టెడ్ లీక్స్ ఇస్తూ, దీంట్లో డిఐజీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు అని సెలెక్టెడ్ దీంట్లో ఇస్తున్నారు.
నేను గతంలో కూడా చెప్పాను, ఒక సిఐ మీదనో డిఎస్పీ మీదనో ఎంక్వైరీ చేయాలంటే ఎంత సిన్సియర్ కానిస్టేబుల్ అయినా కానిస్టేబుల్ సిఐ మీద ఎస్ఐ మీద డిఎస్పీ మీద చేయలేడు. ఈరోజు డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, గతంలో అధికారంలో ఉండేటువంటి మాజీ మంత్రులు, రాజకీయ నాయకులు, ఈ స్టేటు ఆ స్టేట్ అనేటువంటిది కాకుండా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా అధికారులతోటి కుమ్మక్కైనటువంటి ఈ యొక్క విషయాన్ని బయటికి తేల్చాలంటే, అసలు కల్ప్రిట్స్ని పట్టుకోవాలనంటే దీన్ని సిబిఐకి అప్పచెప్పవలసినటువంటి అవసరం ఉంది. మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ జన్మదిన వేడుకలు ఖమ్మంలో ఘనంగా జరిగాయి. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సీతారాం పాల్గొని కేక్ కట్ చేశారు. తన పుట్టినరోజును ఎన్నడూ కూడా ఇంత ఆనందంగా జరుపుకోలేదని సీతారాం అన్నారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఇద్దరు ఎంపీలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. 60 పుట్టినరోజు ఖమ్మంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీనివాసరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలువురు నాయకులు సీతారాంకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి ప్రొఫెసర్గా ఎంతోమందిని ఉన్నత శిఖరాలకు చేర్చిన సీతారాం మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. ఈరోజు మనందరి అభిమాన నాయకుడు, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యుడు, నా సహచరుడు సీతారాం నాయక్ గారి 59 పుట్టినరోజులు నిండి 60 పుట్టినరోజు ఇవాళ ప్రవేశించినందుకు భగవంతుడు నిండా 100 ఒక్క సంవత్సరం కూడా తగ్గకుండా ఈ భూమి మీద ఉంచి ఇప్పుడు ఏ రకంగా అయితే ప్రజాసేవ చేస్తున్నారో రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు ఇదే రకమైన సేవ చేసే అవకాశం కల్పించాలని ఖమ్మం జిల్లా ప్రజల తరఫున సీతారాం నాయక్ గారిని ప్రత్యేకంగా కోరుకుంటూ కేసీఆర్ గారి పెద్దల కేసీఆర్ గారి దీవెనలు కూడా సీతారాం నాయక్ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. నేను అదృష్టంగా భావిస్తున్నా, ఎన్నడూ ఇంత ఘనంగా నేను తీసుకుంటున్నాను. ఏదో దాటేసుకుంటే ఇటు వచ్చి సీనియర్ అంటే ఏదో వాళ్ళు ఇట్లయితే మొదట పెట్టి కేక్ కట్ చేస్తారు అనుకున్నా కానీ ఇంత ఘనంగా చేస్తారని నేను అనుకోలేదు. ఏదేమైనా ఒకదికైతే కొద్దిగా బాధ ఉంది, ఎందుకంటే ఖమ్మం చెల్లిపోతున్నాం మేము. ఏదో సౌలభ్యం కొరకు నేను కేసీఆర్ గారి సార్ చాలాసేపు సార్తో మాట్లాడాను. ఇక్కడ జిల్లా విషయాలు ఎట్లా అభివృద్ధి జరుగుతుంది, ఏమైనా ఏమైందని, ఏదేమైనా ఈ జన్మదినాన్ని జరుగుతుంది మీ అందరి మధ్యన సెకండ్ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంపీ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్నా అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను ఎంపీ శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. క్యాంపు కార్యాలయంలో శ్రీనివాసరెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. సరైన వేతనాలు, అలవెన్సు, పదవ పీఆర్సీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల కోసం గత 35 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టిపట్టనట్లు వ్యవహరిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీని కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. చట్టసభల్లో తమ అంశాలను లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తేవాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు ప్రియాంక అండి, మాది పాలవంచ క్లస్టర్ ఖమ్మం డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నానండి. మేము సెకండ్ ఏఎన్ఎంగా రాష్ట్రంలో మొత్తం మీద 4000 మంది సెకండ్ ఏఎన్ఎంస్గా మేము పనిచేయుచున్నామండి. మేము గత 8 సంవత్సరములుగా పనిచేస్తున్నాము, కానీ మాకు ఎలాంటి అలవెన్సులు కానీ రెగ్యులైజేషన్ కానీ పదో పీఆర్సీ కానీ మాకు అమలు చేయలేదండి. దానికి సంబంధించి మేము గత 34 రోజులుగా 18 తారీఖు నుంచి 34 రోజులుగా మేము సమ్మె చేస్తున్నాము. మా సమస్యలు ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని మేము ఈ సమ్మె కొనసాగిస్తున్నాము.
కారణంగా ఈరోజు ఎంపీ గారికి అలాగే మన మంత్రివర్యులు శిశు సంక్షేమ శాఖ మంత్రి గారికి సీతారాం నాయక్ గారు సార్కి మా మెమరను ఇద్దామనేసి వచ్చామండి. మా సమస్యలు పరిష్కరించి క్యాబినెట్లో మాట్లాడి త్వరగా సమస్యలు పరిష్కరించాలనేసి మేము కోరుతున్నాం సార్. పేరు హేమలత, ఖమ్మం క్లస్టర్ నుంచి మాట్లాడుతున్నాం అండి. మేము గత 8 సంవత్సరాలుగా 4000 మందిని 2 ANMలుగా పనిచేస్తున్నాం మన తెలంగాణ రాష్ట్రంలో. మమ్మల్ని 2 ANMస్ అందరినీ యథావిధిగా రెగ్యులర్ చేయాలి. 10వ PRC 21,300 శాలరీ మాకు అమలు చేయాలి. యూనిఫామ్ ఎలవెన్సు, వ్యాక్సిన్ ఎలవెన్సు, టీఏడిఏలు, ఎఫ్టీఏలు, ప్రావిడెంట్ ఫండు, ఇన్సూరెన్సు మాకు అమలు చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నామండి. మేము గత 8 సంవత్సరాల నుంచి 2 ANMగా ఇక్కడ తెలంగాణలో ఖమ్మం డిస్ట్రిక్ట్లో మేము పనిచేస్తున్నామండి. ఇంతవరకు మాకు రెగ్యులైజేషన్ చేయట్లేరు. కొంతమందికి ఏజ్ 40 సంవత్సరాలు దాటిపోతున్నాయి. కొంతమంది టెన్షన్ పడుతున్నారు, ఎందుకంటే 40 సంవత్సరాలు దాటిపోతున్నాయి, మాకు రెగ్యులర్ అవుతుందో కాదో, ఇన్ని సంవత్సరాలు జీవితం అంతా ఇందుల్ని వృధా చేశాము, ఇక ముందు మన పరిస్థితి ఏందని టెన్షన్ పడుతున్నారు. అందుకనే దయచేసి కేసీఆర్ గారు మా అందు దయ ఉంచి ఇప్పటికే మా వాళ్ళందరూ చెప్పారు, ఎందుకంటే ఇప్పుడు మాకు ఇన్ని సంవత్సరాలల్లో కూడా ఏ ఒక్కరోజు కూడా మాకు యూనిఫామ్ ఎలవెన్స్ ఇవ్వలేదు, టీఏడిఏలు ఇవ్వలేదు. ఆ 10,000 జీతంలోనే మేము మా ట్రావెలింగ్ ఖర్చులు కానీ మా భోజనం ఖర్చులు మేమంతా అందులోనే సర్దుకుంటున్నాం. కనీసం గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఇన్ని రోజుల నుంచి 34 రోజుల నుంచి మేము ధర్నాలు చేస్తున్నాం, సమ్మె చేస్తున్నాం, ర్యాలీ తీస్తున్నాం, మా కష్టాలన్నీ రోడ్డు మీద వేసుకుంటున్నాము. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని, బాలింతలు, గర్భిణీ స్త్రీలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మా బాధంతా చెప్పుకుంటున్నాము. కేసీఆర్ మాకు కేసీఆర్ గారు కంపల్సరీ మమ్మల్ని గుర్తించాలండి, ఎందుకంటే తెలంగాణ ఆడబిడ్డలుగా మమ్మల్ని గుర్తిస్తామని అన్నారు మీరు. దాని ఉద్దేశంతో మేము మిమ్మల్ని నమ్ముకొనే మేము ముందడిగి వేశాము, ఇకనైనా మమ్మల్ని గుర్తించండి, ఎందుకంటే మేము మీలా మీకు ఆడపడుచులమని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మాకు బోనాల పండగని ఎంతో ఖర్చు పెడుతున్నారు గవర్నమెంట్ వాళ్ళు, అది ఇదని యా ఖర్చు ఈ ఖర్చు అని పెడుతున్నారు. దాంతో పోల్చుకుంటే మా జీవితం చాలా చిన్నదండి. మాకు అలాగే మాకు దయచేసి మాకు మా వాళ్ళు ఎవరైనా మన 2 ANMస్ ఎక్స్పైర్డ్ అయితే రూపాయి కూడా లేదు సార్, అసలు కనీసం బిచ్చగారిని తీసేసినా కూడా సందాలు అడుక్కొని వేసుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి మాకు ఉంది సార్, దయచేసి మమ్మల్ని గుర్తించండి, మీకు దండం పెడతాం. మేము ఇంత రోడ్ల మీద ఉండి మా బాధంతా చెప్పుకుంటానో మీరు గుర్తు పెట్టుకోండి, మమ్మల్ని ఒక్కసారైనా మమ్మల్ని గుర్తించండి సార్. మేము ఇంకేం చెప్పుకోవట్లేదు, మాకు 21,300 ఇవ్వండి, లేకుంటే యథావిధిగా 2 ANMస్గా మేము ఎంతమంది చేస్తున్నామో అంతమందిని మాకు రెగ్యులర్ చేయండి, లేదంటేనేమో దశల వారిగైనా మమ్మల్ని రెగ్యులర్ చేయండి. ఏజ్లన్నీ అందరికీ ఏజ్ క్రాస్ అవుతుంది సార్, దయచేసి గుర్తించండి సార్ మమ్మల్ని. ఇంతకంటే మేము ఇంకేం చెప్పుకున్నా మీకు అర్థం కాదు సార్, అర్థం చేసుకోండి మా సమస్య, ఇది విన్నవించుకుంటున్నాం. ఖమ్మం నగరంలో పిఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నగరంలోని NSP రోడ్డులో ఉన్న ST హాస్టల్లో విద్యార్థులకు ఈ ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. పిఎస్ఆర్ యూత్ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. వ్యాధుల బరిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీ సూచించారు. వైద్య శిబిరంలో జిల్లా వైద్యాధికారితో పాటు పలువురు వైద్య బృందం పాల్గొన్నారు. సుమారు 1,800 మంది విద్యార్థినులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైతే అద్దాలను కూడా అందిస్తామని పేర్కొన్నారు. అనంతరం ఎంపీ వైద్యుల చేత కంటి పరీక్షలు చేయించుకున్నారు. తన తల్లిదండ్రుల పేరుతో ఏర్పాటు చేసిన పిఎస్ఆర్ యూత్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంచి ఆలోచనలతో చేస్తున్న వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తంబూరు దయాకర్ రెడ్డితో పాటు పలువురు ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు. మాకు ఈ అవకాశాన్ని ఫ్రీగా చేస్తాము, మీరు మన హాస్పిటల్కి వచ్చేసి మీకు వీలైనప్పుడు వచ్చేసి కార్యక్రమానికి వచ్చినటువంటి డాక్టర్స్. డబ్బున్నా, పరువు ప్రతిష్టలున్నా, ఇతరత్రా ఏదున్నా, ఆస్తులున్నా, ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని ఏది కూడా బాగు చేయలేవు. డబ్బు లేకుంటే డబ్బు సంపాదించవచ్చు, ప్రతిష్ట కావాలంటే కష్టపడి 4 మంచి పనులు చేస్తే ప్రతిష్ట సంపాదించవచ్చు.
ఇంకా ఇతరత్ర ఏమైనా సంపాదించాలంటే సంపాదించవచ్చు, కానీ ఆరోగ్యాన్ని సంపాదించడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. దీన్ని ఈ వయసులో మనకు తెలియదు, కానీ వయసు పైపడుతున్న కొద్దిగా, అంటే 60-65 దాటిన కొద్దిగా, అయ్యో నా చిన్నతనంలో ఆరోగ్యాన్ని ఎలా నేను కంట్రోల్లో చేసుకొని ఉండి ఉంటే, నేను అయ్యాల క్రమశిక్షణగా నా బాడీని స్లిమ్గా ఉంచుకొని ఉండి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి నాకు ఉండేది కాదు అనేది చాలా ఆ రోజుల్లో మీకు స్పష్టంగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో మనం చూస్తున్న మన పేరెంట్స్ని, ఓల్డ్ ఏజ్లో ఉన్న పేరెంట్స్ని, సుమారు 80 సంవత్సరాలు దాటిన తర్వాత వివిధ ఆరోగ్య కారణాల చేత వాళ్ళు బెడ్డెడ్ అయినప్పుడు, వాళ్ళని మనం చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ బాధ ఏంటి, ఆ కష్టం ఏంటి, అయ్యో నాకు ఇలా జరగకూడదు అని డెఫినెట్గా ఫీలింగ్ మనకు వస్తుంది. ఈ రోజు నుంచి, ఈ ఏజ్ నుంచే మనం మన ఆరోగ్యాన్ని కనుక శ్రద్ధ తీసుకున్నట్లయితే తప్పకుండా ఆ ఏజ్ వచ్చేసరికే ఈజీగా మన జీవితాన్ని ముగించవచ్చు. ఇదొక్కటి మీరు స్పష్టంగా గమనించండి. అదే రకంగా మీ తల్లిదండ్రులు మీ మీద ఏవైతే ఆశలు పెట్టుకున్నారో, అది ఇంటర్మీడియట్ 10th నుంచి పీజీ వరకు ఉన్నది ఇక్కడ, వాళ్ళ ఆశలు అడి ఆశలు చేయకుండా క్రమశిక్షణతో ఈ ఖమ్మం జిల్లా బిడ్డలుగా కానీ మీ తల్లిదండ్రులు మీ గ్రామానికి మంచి పేరు తెచ్చే విధంగా మీ నడవడికని నడుచుకొని మీరు మీ గమ్యానికి చేరే దాంట్లో అహర్నిశలో కష్టపడితే సాధించలేదంటూ ఏమీ ఉండదు. తప్పకుండా మీరు కన్న కలలు నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ. నా పేరు రాధాకృష్ణ అండి, ఏనుకూరు మండలం తిమ్మారావుపేట. ఈ పిఎస్ఆర్ యూత్ని స్థాపించడం జరిగింది కొత్తగా. ఈ పిఎస్ఆర్ యూత్ ఉద్దేశాలంటే ముందుగా మాకు పిఎస్ఆర్ యూత్కి కన్వీనర్గా మా చందు నాయక్ గారిని నియమించుకోవడం జరిగింది. కో కన్వీనర్గా నేను వ్యవహరిస్తూ ఉన్నాను. మరి దీన్ని మున్ముందు తీసుకెళ్ళడానికి గాను టౌన్ వేజ్గా, తర్వాత నియోజకవర్గాల వారిగా, మండల వారిగా కమిటీలు వేసి అందరికి కూడా ఈ యూత్లో పనిచేయడానికి అందరినీ భాగస్వాములు చేయాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా మా లోకల్లో మా మిత్రులు చాలామంది, మా దుంపల రవికుమార్ గారు, వీరి ద్వారా ఈ లోకల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆర్గనైజ్ చేసుకొని మరి కార్యక్రమం ముందు తీసుకుపోవటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజకీయాలకి అతీతంగా పిఎస్ఆర్ యూత్ అంటే పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి, మన ఎంపీ ఖమ్మం గారి అన్నగారి మిత్ర బృందం ఇదంతా, మరి వారికి ఇక్కడ ఎవరు రాజకీయాలకు అతీతంగా పనిచేయడానికి సేవభావంతో పనిచేయడానికి ముందుకొచ్చిన వాళ్ళే, కానీ అంతకుమించి ఏ ఉద్దేశంతోనో లేకపోతే ఇంకో దాంతోనో చేయడానికి ముందుకు రాలేదని మేము ముఖ్యంగా ముందుగా చెప్పదలుచుకున్న అంశం ఇది. మీరు నెక్స్ట్ మేము చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందు మీరు చూడబోతారు, ప్రజలు చూడబోతారు, మీడియా వారు చూడబోతారు. అందరినీ భాగస్వాములు చేసుకొని, సామాజిక వర్గాన్ని అందరిని కూడా భాగస్వాములు చేసుకొని, మరి త్వరలో ఈ యొక్క పిఎస్ఆర్ యూత్లో మహిళలను కూడా ఇన్వాల్వ్ చేసుకొని గ్రామ గ్రామాన పిఎస్ఆర్ యూత్ తరఫున గ్రామానికి మంచి జరిగేది కానీ, గ్రామంలో వ్యక్తులకి మంచి జరిగేది కానీ సామాజిక సేవభావంతో ముందుకెళ్లేటువంటి ముఖ్య కార్యక్రమం ఉద్దేశంగా పెట్టుకున్నటువంటి ఈ యొక్క యూత్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో సేవాభావం ఉన్న వాళ్ళని, వారి యొక్క విధి విధానాలను తెలుసుకొని, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అవసరాలను తెలుసుకొని, మరి మనకు ఒక కమిటీ ఒకటి ఉంది కాబట్టి దాన్ని దృష్టి తీసుకొస్తే దానికి మనవంతుగా ఏం చేయగలం, సత్వర పరిష్కారాన్ని దిశగా మనవంతుగా ఏం చేయగలం అనేటువంటి ఉద్దేశాన్ని మేము ముందు పెట్టుకొని ముందు నడవటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మన ఎంపీ గారిని పిలిచి ఈ యొక్క ఖమ్మంలో ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ఖమ్మంలో ఇంతమంది పిల్లలకి మీరందరూ చూస్తూ ఉన్నారు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం కానివ్వండి, అదేవిధంగా వీళ్ళంతా టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలు, వీళ్ళు ఇప్పుడిప్పుడే సమాజంలో కడిగెడుతున్నటువంటి దశలో వారికి ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి రుగ్మతల్ని చెప్పుకోలేని స్థితిలో, బిడేపడుతూ ఉండేటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది లేడీ డాక్టర్లను ఇన్వాల్వ్ చేసి ఆడపిల్లలు మరి సమాజానికి పట్టుగొమ్మలు కాబట్టి, ఆడపిల్లలు సమాజంలో ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా సమాజం అంతా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి వీళ్ళని ఇన్వాల్వ్ చేసి వీళ్ళు ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. పిఎస్ఆర్ యూత్ తరఫున మేము మానవ సేవే మాధవ సేవ అనే నానుడితోటి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో మన ప్రియతమ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మేము ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి వారి పేరుతోటి తీసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే మేము మా అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.
అటువంటి పరిస్థితుల్లో ఎస్టీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, హాస్టల్లో ఉన్నటువంటి ఆడపిల్లల యొక్క పరిస్థితి అధ్వానంగా ఉంది. మురుగునీరు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు లేమిడి కానివ్వండి, తర్వాత వాటితోటి వాళ్ళ యొక్క ఆరోగ్యం క్షీణించే స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు చూసాము. సో వీరికి ఏం చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన వచ్చి మేము కంపల్సరీగా మెడికల్ క్యాంప్స్ అయితే వీళ్ళకి మనం న్యాయం చేయగలుగుతామని చెప్పి తీసుకొని మేము ఈ కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా మా యొక్క ఆలోచన విధానాన్ని మా మిత్రులతో పంచుకోగానే అందరూ కూడా మనని లేదు లేదు ఈ మంచి కార్యక్రమం దీన్ని చేద్దామని చెప్పి అందరూ ముందుకు రావడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించిన ఎంపీ శ్రీనివాసరెడ్డి. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రజలకు తెలియజేసి చైతన్యం నింపేందుకు బీజేపీ ఆధ్వర్యంలో యాత్ర చేపడతామని తెలిపిన ఇంద్రసేనారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.